ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ రాబోతోందా అంటే అవును అనే చెప్పక తప్పదు నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు మొదలయ్యాయి ఎప్పటి నుంచో ఈ వార్త కోసం నందమూరి అభిమానులు కాచుకొని కళ్ళు కాయలు కాచేలా కూర్చున్నారు బాలయ్యని అడిగితే పక్కగా ప్లాన్ చేస్తున్నాం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం ఒక్కొక్కటిగా వదులుతామంటూనే ఉన్నారు కానీ ఎప్పుడు వారసుడి ఎంట్రీ అనేది మాత్రం చెప్పడం లేదు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ సంవత్సరం జూన్లో ఉండబోతుందని తెలుస్తోంది బాలయ్య పుట్టినరోజైన జూన్ పదిన మోక్షజ్ఞ చిత్రాన్ని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారని ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా ఫైనల్ అయ్యారని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇంతకీ మోక్షజ్ఞని పరిచయం చేసే డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా డాన్సింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరి జగన్నాథ్కే బాలయ్య తనయుడిని కూడా పరిచయం చేసే అవకాశం లభించిందని ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న టైగర్ తర్వాత పూరి ఈ చిత్రమే చేయనున్నాడని ఇండస్ట్రీలో వార్తలు నడుస్తున్నాయి మోక్షజ్ఞ కోసం పూరి ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారని బాలయ్య కూడా స్టోరీ ఓకే చేశాడని అంటున్నారు మరో విషయం ఏమిటంటే మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రమే పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకోనుందని చాలా గ్రాండ్గా మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య ప్లాన్ చేస్తారని టాక్ నడుస్తోంది మరి వార్తలపై బాలయ్య పూరి ఎలా స్పందిస్తారో చూద్దాం